पादयात्र इकड़ी चंद्रशेखर माजी मंत्रिवर्यु जिला अध्यक्ष సదానరెడ్డి గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాష గారు సరూనర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు వీళ్ళందరూ కూడా వెనువెంటనే స్పందించి ఆ సమయంలో ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అంతకీ కార్యక్రమం పూర్తి చేసాం ప్రభుత్వం స్పందిస్తే అవసరం చూసాం నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే అవసరం చూసాం ఆశతో ఉన్నాం ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ కూడా ఈ స్పందించకపోవడమే మన 5వ తారీఖు నాడు మా ఎస్సీ మోర్చా నాయకులందరూ కూడా వచ్చి మా చంద్రశేఖర్ గారు ప్లస్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాష గారు కుప్ప భాష గారు అందరూ వచ్చి కూడా ఆ కుటుంబానికి అలవడం జరిగింది ఒక మనోజరం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కనీసం ప్రభుత్వం బుద్ధిస్తే అవచ్చు కనీసం స్పందిస్తే అవచ్చు అని చెప్పి ఒక ఆశ అయినా స్పందించాలి తిరిగి 7వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం స్పందించది మూర్ఖత్వ ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం లేదు ఒక మూర్ఖుడు ఒక దళిత యువకుడు యువకుని నడి బజార్లో మర్డర్ చేస్తే అందరూ చూస్తుండగా మర్డర్ చేస్తే కనీసం స్పందిస్తారంటే స్పందిస్తారంటే सर आय स्पंद मन के अधिकार अनेक संस्थल ने आदि एससी एस बीसी जातीय एससी कमीशन को फिर्याद जो वाल दृष्टि की सामचार जो दी स्पंदा जातीय एससी कमीशन चैरम स्वयं ग्राम मडिपल ग्राम मडिपल ग्राम वाल कुटा जगह स्पाट అధికారులతో మాట్లాడడం ఈ కేసు పూర్వపరం అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరించారు కుటుంబ సభ నుంచి సమాచారం సేకరించారు ఇవన్నీ ఈ పూర్తి ఆధారం సేకరించిన తర్వాత జరిగిన వాస్తవ విషయం తెలుసుకున్న తర్వాత జాతీయ కమిషన్ కొన్ని ఆదేశాలు జారీ చేసింది వాళ్ళకున్నటువంటి పరిధిలను అనుసరించి ఒక పేద కుటుంబము ఒక దళిత కుటుంబం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోని 8.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సిందే 3 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలే ఒక ఇల్లుని ఇవ్వాలే ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలే పూర్తిగా ఇవన్నీ కూడా ఆదేశాలు జారీ చేసి నివేదికనిచ్చి జాతీయ ఎస్సీ కమిషన్ రాణి జరిగింది వెంటనే ఆదర్వా జిల్లాధికారులు వచ్చారు తూతు మంత్రంగా ఇగ చూస్తే ఇగ నన్ను చూడు అందరూ చూడు కేసారు అన్నట్టు వచ్చారు అలచల్ చేశారు పేరు స్థానిక మంత్రి రాడు స్థానిక ఎమ్మెల్యే రాడు ఇప్పటికీ మంత్రి ఆలయం ఇప్పటికీ కూడా రాలేదు ఈ ఎమ్మెల్యే ఎంపీ ఏదో మావాళ్ళు వచ్చినాక సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినాక ఏదో రావాలే వచ్చి పోవాలని చెప్పి వచ్చిపోయారు తప్ప ఇది దారుణమైన సంఘటన నిందితులను అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారికి పోవాలి ముఖ్యమంత్రిని కలవాలి నిందితుడికి నిందితులకు శిక్ష పడాలని చెప్పి ఇంతవరకు వీళ్ళు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిని కలవాలి వీళ్ళు కలుస్తానని కలవడం అదే విషయం కానీ కలుస్తాన సోయిలో వీళ్ళు లేరు మరి ముఖ్యమంత్రి ఏం కలవడు కదా ఎందుకని చెప్పి అనుకుంటారు అర్థం కాలేదు నేను తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేదు ఇబ్బందులు అది నువ్వు కానిస్తా మీ హోమ్ మినిస్టర్ అంటే ఏమి నాకు తెలుస్తా అంటున్నాడు ఒక ఇస్తున్నాడు మన యాత్రల అంటే నీకంటే తెలుసా యాత్రల కామన్ గా మాట్లాడుకోండి హోమ్ మినిస్టర్ తెలుసా చెప్పి అంటున్నాడు అంటే పోలీసులకే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎందుకు ఇక్కడానికి ఏం ఇక్కడ అర్థం కాలే ఆయన పనన్న రోహింగ్యాలకు షెల్టర్ తయారు షెల్టర్లకు ఓపెనింగ్ చేయడం పాత బస్తీలో పోలీసుల మీద దాడి చేస్తుంటే విద్యుత్ మీద దాడి చేస్తుంటే దాడి చేస్తే లుచ్చాన కూడా కాపాడడం పలకొమ్ము గాయడం ఎంఎం పార్టీ గుండాలను పెంచి పోషించడం ఇటువంటి సంఘటన జరుగుతామంటే స్పందించాడు अरे ఢిల్లీ నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ ఇక్కడికి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిల కూడా తాగి ఫామ్ అవుదాం అన్నాడు రాష్ట్రం కాదన్నా నిమిషం ఆగుబాబు ఫామ్ అవుదాం అన్నాడు సాక్షాత్తు గౌరవ గవర్నర్ స్పందించి నివేదిక అడిగారు ముఖ్యమంత్రి ప్రగతి పొందాలని బయటికి రాలే హోమ్ మినిస్టర్ మాట్లాడాడు
డీజీపీ మాట్లాడాడు, సీఎం అసలే మాట్లాడాడు, స్థానిక మంత్రి మాట్లాడది, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు అంటే పేదలను మంచి మర్డర్ చేయరు తెలంగాణ రాష్ట్రంలో. అదే ఇంకొకరిన జరుగుతాయి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఎన్నుకోవడం చేయడానికో ముఖ్యమంత్రి నిందితులు కఠినంగా శిక్షించాలంటే ముఖ్యమంత్రికి పేరు రావాలి. ముఖ్యమంత్రికి పేరు వస్తుంది అనే గుర్తింపు వస్తుంది. మళ్ళీ ఆయనకు పాలాభిషేకాలు ఆయనకు పూలాభిషేకాలు చేయాలంటే మాత్రమే నిందితుల పట్ల కఠినంగా వివరిస్తాడు, స్పందిస్తాడు. భావిస్తున్నారు దళిత సంఘాలు ఏడమైనాయని దళిత సంఘాలు నాకు అర్థం కాదు ఏడమైనాయి. మిర్యాలగూడలో ఒక మర్డర్ జరిగింది, దళిత సంఘాలు స్పందించినాయి, శభాష్ గ్రేట్, అది దాన్ని స్వాగతించినాం, మేము కూడా సపోర్ట్ ఇస్తాం. మరి నాగరాజు ఒక దళిత యువకుడు ఇల్లు చూస్తే తెలుస్తుందా అని నాగరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తే కనీసం మానవత్వం రాలే అని మీకు ప్రభుత్వం ఎట్లా రాలే? మానవత్వం మానవ మృగాన్ని రాష్ట్రం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాత్రంతా రాగాలి పొద్దునగా వండాలి. పేద ఏడవద్ద ముఖ్యమంత్రికి ఏంది? పెద్ద పెద్ద లేచిపోతే మాత్రం కొత్త బట్టలు వేసుకొని మంచి అందంగా తయారై బోకెలు తీసుకుపోయి పోలాంటి లేచి టీవీలకు బయటలు ఇచ్చి వాయిస్ ఇచ్చి సంతాపం ప్రకటించే ముఖ్యమంత్రి. వల్ల నాగరాజు మర్డర్ జరిగిన తర్వాత స్పందించకపోవడానికి ముఖ్యమంత్రి కూడా అడ్డంకులు లేని స్పందించాల్సిన సోకాడు కుహనా సెక్యూరిస్టులు ఏడవేరు, కుహనా మేధావర్గం ఏదో ఏడవైంది. దీన్ని మళ్ళీ పరువత్య అంటారు, రెండు కుటుంబాల మధ్య తగాదా అని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా అది ఉంటుంది కావచ్చు. దీన్ని మతం కొంచెం భారతీయ చూడవా, చంపింది ఎవడు? ఏ ఉద్దేశం కొద్ది చంపిండు? ఏ ఆలోచనతో చంపిండు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ముస్లిం అయితే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకు హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అంటే హిందూ అబ్బాయిని చంపుతారు. మీరు ఈ లుచ్చన కొడుకులను కనీసము వాళ్ళు శిక్షించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వము అరే ముఖ్యమంత్రి చేతగానడు ఓడిసిటీ పోయి దమ్ములేదు ముఖ్యమంత్రికి ఓవైసీ అంటాడు నా పర్మిషన్ తీసుకొని ఓడిసిటీ వాళ్ళని ఇంతవరకు ఓడిసిటీ వాళ్ళు ముఖ్యమంత్రి ఇంతవరకు ఓడిసిటీ వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు గజగజ ఓం ఇస్తారు. సీఎం అయితే ఎంఏ పార్టీ పేరు చెప్తే గజగజ గజగజ అంటారు. ఎందుకు అర్థం కాదు ఇప్పటికి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ దేనికోసం చేసారు? వాళ్ళని కాపాడడం కోసం అరెస్ట్ చేశారు. బయట ఉంటే కొట్టినంతారు, సంఘాలు ఆందోళన చేస్తాయి, మళ్ళీ ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుందో, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తుందో, ఇవన్నీ డిమాండ్ రాకముందే అందరిని చల్లవరచడానికి అరెస్ట్ చేసినాం మేము. మా చేతుల పని మేము చేసినామంటారు. ఎవరు బయటకు వస్తాడు? బయట ఇష్టపడతాడు, వాళ్ళు చెల్లెం చెప్తాడు, వాళ్ళు చెల్లెం చెప్తాడు బయటకు వచ్చాక, వాళ్ళ అమ్మ నాన్న చెప్తాడు వాడు బయటకు వచ్చాక, వాడు క్రూరుడు వాడు మూర్ఖుడు వాడు, వాడు లుచ్చగాడు, వాడు బట్టెబాజిగాడు బేకూపుగాడు వాడు వాళ్ళని చెప్తాడు. అప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తాడు కావచ్చు. ఒక్కరితో ముఖ్యమంత్రి కనుల పాపం పేదోడు కదా, పేదోడు చచ్చిపోతే ఏమైనా కానీ ముఖ్యమంత్రి ఏమైనా కానీ ఇలా స్పందించాల్సిన దళిత సంఘాలు దీన్ని కూడా మతం పేరుతో చూస్తే వాళ్ళ లవ్ జిహాద్ పేరుతోని అనేక మంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఎంఏ పార్టీ లుచ్చానా కొడుకులు సంపూట ఓమ్మంటారా? మరి చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి, ఓమిస్తారు చెప్పాలి. విదేశాల నుంచి వచ్చే పైసలతోని గూగుల్ పే వస్తున్నాయి, దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి దాని నుంచి విదేశాల నుంచి పైసలు వస్తున్నాయి. ఫలానా కాస్ట్కి సంబంధించిన అమ్మాయిని మీరు ట్రాప్ చేయండి, లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి. లవ్ చేస్తే కొంత అమౌంట్, ఒక అమౌంట్ కొంత పెట్టి దానికి లవ్ చేస్తే కొంత అమౌంట్, పెళ్లి చేసుకుంటే ఇంకా కొంత అమౌంట్ పెరుగుతుంది. పిల్లలం కంటే కొంత అమౌంట్, పుట్టిన పిల్లలను వాళ్ళకి అప్పచెప్తే ఇంకో అమౌంట్, భార్యను పిల్లలను వదిలిపెడితే ఇంకో అమౌంట్, చంపేస్తే ఇంకో అమౌంట్. తల కులాలు ఫలానా కులానికి ఫలానా కుల అమ్మాయిని పెళ్లి చేసుకో నువ్వు ఇంత అమౌంట్, ఫలానా కుల అమ్మాయిని పెళ్లి చేసుకో హిందువులకు సంబంధించి ఇంత అమౌంట్. ఇవన్నీ పోలీసు తెలిసి ఇవన్నీ కూడా, ప్రభుత్వాన్ని తెలిసి ఇవన్నీ కూడా, కేసీఆర్ కు పక్కా తెలిసి ఇవన్నీ ఎంఏ ఒకటి ఇద్దరు దోస్తులు కదా, బాబు ఇద్దరు అన్నదమ్ములు కదా, ఇద్దరు అన్ని కేసీఆర్ కి బుద్ధ ముచ్చుకుంటే రాత్రిపూట ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ కనీసం పట్టించుకోకుండా ఒక దళిత యువకుడిని మర్డర్ చేస్తే, నడి బజార్లో మర్డర్ చేస్తే 12 రోజులైతే కూడా హోమి దేన్న స్పందించాడు. అక్కడ ఖమ్మంలో సాయి గణేష్ వాళ్ళ మంత్రే అత్యా అది ప్రభుత్వం అత్యాది మరణ వాంగ్మూలం తీసుకోలే,
మీడియా కు వాయిస్ ఇచ్చిండు ఇప్పటికి ఎఫ్ఐఆర్ ఇయలే కోర్టు ఆశ్రయించినాం అక్కడ స్పందించాడు ఇక్కడ దళిత యువకుడు నాగరాజును మర్డర్ చేస్తే స్పందించాడు రామన్పేటలో సంతోషనకు వైశ్య అబ్బాయి వాళ్ళ అమ్మాయి సుచరిత కూడా స్పందించారు కోదాల్లో జరిగిన సంఘటన స్పందించాడు ఎక్కడ స్పందించాడు హైదరాబాద్ లో హోల్సేల్ లో పోలీసులు కూడా స్పందించాడు విద్యుత్ సిబ్బంది కూడా స్పందించారు ఈ ఎందుకు స్పందిస్తారు స్పంది ముఖ్యమంత్రి ఎందుకు పీకడానికి ఎందుకు అర్థం కాలే ముఖ్యమంత్రి నేను తాగి ఉండడానిక ఫామ్ ఉండడానికి అన్ని ముఖ్యమంత్రి చేసింది నాకు అర్థం కాలే ఎంతమందికి కళ్ళ రక్తం తాగుతాయి కన్ను చల్లబడతాయి ముఖ్యమంత్రికి ఎంతమంది నడి రోడ్ల పేదలను చంపితే స్పందిస్తావు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నీ కుటుంబం అట్లా ఉండాలి ఊకే అయ్యా కొడుకులు ఊకే బాగుతుంటారా మురుగు ఇప్పుడు ఎందుకు మురుగుతలేరు మరి ఏడవైన మీ నోరు ఏడవైనాయి ఇద్దరు మురుగుతుంటారా చిన్న చిన్న విషయాలకు అర్థం పడుతున్న విషయాలకు ఊకే మురుగుతుంటారు ఇద్దరు మీ కుటుంబం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఒక దళిత యువకుని నడి బజార్ హత్య చేస్తే మీ నోరులో ఏడవని ఎందుకు మురుగుతలేరు మీరు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యాలు స్పందించాలే స్పందించి వాళ్ళు అడుగుతున్నారు కదా ముఖ్యాలు సమాధానం చెప్పాలే ఎన్కౌంటర్ చేయాలే వాళ్ళతో మేము మాట్లాడతామని చెప్పంటున్నారు మేము పేదోళం కాబట్టి ముఖ్యమంత్రి స్పందిస్తారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించాలే అంటే దళితులను పేదలను ఎవరైనా ఎక్కడైనా మర్డర్ చేయొచ్చు మేము స్పందించము నేను మేము స్పందించము మా ముఖ్యమంత్రి అసలే స్పందించాడు కొంతమంది పోలీసులకు నిజాయితీగా వివరించాల్సిన అవసరం ఉంది కానీ పై నుంచి ఆర్డర్స్ ఆదేశాలు ఉన్నాయి నిజాయితీగా పోలీసులు వివరిస్తే వాళ్ళు అవుట్ వాటి పోస్టింగ్ అవుట్ వాళ్ళు అసలే కష్టంగా పైసలు పోస్టింగ్ చేసుకుంటారు వాళ్ళు నిజాయితీగా పనిచేసి పోలీసు అందరూ లూప్లైన్ వేరేప్పుడు వాళ్ళు కూడా జీతాలు బాబా కూడా ఇస్తారు వాళ్ళు జీతాలు కూడా ఇస్తారు బాబా పోలీసు వాళ్ళు ప్రమోషన్ జీతాలు వాళ్ళు కూడా వాళ్ళు లాంటి స్టార్ట్ చేసారు వాళ్ళు కూడా దేశం ముట్టు స్టార్ట్ చేసారు వాళ్ళు కూడా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి ముఖ్యమంత్రి స్పందించాలి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం